ఇంటికాడ ఉంటే ఇప్పుడు రాఖీ పౌర్ణమి. మసీదులలో వచ్చి రాకెట్లు కట్టేటోళ్ళు, ఇక్కడ కట్టడానికి వాళ్ళు. దిక్కొండ కలుపుకి వచ్చి ఇళ్ళనే ఇరుక్కుపోయాను. డ్యూటీ డ్యూటీ డ్యూటీ. ఓ బంధాలు లేవు, బంధుత్వాలు లేవు, పండగ లేదు, పబ్బాలు లేదు. రాఖీ అంటే ఒక పండుగ కాదు, ఒక భరోసా. ఒక అన్న తన చెల్లికి, ఒక తమ్ముడు తన అక్కకి, నీకు నేను ఉన్నంటూ ఇచ్చే భరోసా. పండుగలు వస్తున్నాయి, పోతున్నాయి. మా జీవితానికి మాత్రం పండగ లేదు, పబ్బం లేదు. మా లైఫ్ అంటే మారదు ఎవరి కోసం ఎప్పుడు. మొన్న స్వాతంత్ర దినోత్సవం వచ్చింది, కానీ మాకు స్వాతంత్రం రాలేదు. రేపు రాఖీ పౌర్ణమి వస్తుంది, ఇంకా ఇంటి నుంచి పంపించిన రాఖీలు కూడా మా దగ్గర చేరలేదు. ఏమో చూద్దాం, రేపటి నుంచి రేపు వస్తుంది కావచ్చు. అక్క చెల్లెళ్ళని అన్నదమ్ముల్ని అందరిని వదిలేసి ఆత్మీయ బంధాలకు దూరంగా ఉండి, అందరికీ దూరంగా ఉన్న అందరి మనసు దగ్గర ఉండడానికి ప్రయత్నిస్తున్నాం. అన్నా రాఖీలు చూడొచ్చా ఒకసారి? ఎంత అన్నా వీటికి మొత్తానికి? ఏంటన్నా?